భగవద్గీత జ్ఞానాన్ని ప్రజలకు తెలిపే గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులకు మా కృతజ్ఞతలు. వేదా వినాశినం నిత్యం యయేన మజమవ్యయం కదం సపురుష పార్థ కం గాతయతి హంతికం. ఈ శ్లోకం పరమాత్మను గురించి తెలిపినది. ఈ శ్లోకం యొక్క భావం, నిత్యుడు నాశనము లేనివాడు పరమాత్మయని ఎవడు తెలుసుకొనునో వాడు అట్టి పరమాత్మను ఎట్లు హింసింపగలడు, హింస చేయటకునైనా ఎట్లు తలుచును అని ఈ శ్లోకంలోని భావము. ఈ శ్లోకం యొక్క వివరము ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మబంధువులకు నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే జ్ఞానం మీకు బాగా అర్థమవ్వాలని మీలోని ఆత్మను కోరుకుంటున్నాము. అన్ని జీవుల శరీరాల్లో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనబడే మూడు ఆత్మలు ఉన్నాయని మనకు తెలిసింది. ఈ మూడు ఆత్మలలో జీవాత్మ ఆత్మల కంటే వేరైన పరమాత్మ నాశనము చెందనివాడు, సృష్టి అంతటా నిండి ఎల్లప్పుడూ ఉండేవాడు. ఈ విషయాన్ని తెలిసిన వారు ఎవరైనా పరమాత్మను బాధ పెడుతున్నానని కానీ పరమాత్మ బాధపడుతున్నాడని కానీ అనుకోడు. ఎందుకంటే పరమాత్మకు ఏదీ లేదు, చావు పుట్టుకలు కానీ కష్ట సుఖములు కానీ పొందేవాడు కాదు. ప్రపంచంలో దేనికి తెలియని వాడిని ఎవరైనా కానీ ఎలా తాకగలరు? ఇంకా పరమాత్మ ఎలాంటి వాడని చెప్పాల్సి వస్తే, కనిపించే ఈ ప్రపంచమంతా నాశనమైనప్పటికీ నాశనము కాకుండా ఎప్పటికీ నిలిచి ఉంటాడు పరమాత్మ. పరమాత్మ సృష్టి ఆదిలో ప్రకృతి యొక్క పంచభూతములను తయారు చేసి ఆ పంచభూతముల ద్వారా పుట్టిన గుణముల నుంచి బుద్ధికి, బుద్ధి నుండి చిత్తమునకు, చిత్తము నుండి మనస్సుకు, మనస్సు నుండి శరీరము బయటనున్న జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మములకు అనుసంధానమును ఏర్పరిచి అన్ని శరీరాల్లో పెద్ద యంత్రాంగము తయారు చేసి పెట్టాడు పరమాత్మ. అలాగే శరీరంలో మనస్సుకు ముఖ్యంగా రెండు పనులను కల్పించాడు. అందులో ఒక పని బయటి ఇంద్రియములకు, లోపలి ఇంద్రియములకు సమాచారాన్ని చేరవేసే మధ్యవర్తిగా మనస్సును నియమించాడు. ఇక ఆ పని లేనప్పుడు విషయాలను గుర్తు చేయడమే రెండవ పనిగా నిర్ణయించి పెట్టాడు. ఆ విధంగా మనస్సు విషయాలను జ్ఞాపకం చేయగా ఆ విషయాలకు తగ్గ గుణములు చెలరేగును. అప్పుడు వాటిని బుద్ధి రెండు విధాలుగా యోచించగా, యోచించిన రెండు విధానాలలో చిత్తము జీవుని కర్మానుసారము నిర్ణయిస్తుంది. అలా తిరిగి ఆ నిర్ణయము మనస్సు ద్వారా బయటి శరీర భాగములైన కర్మేంద్రియములకు చేరి మనస్సు ఇచ్చిన ఆదేశం ప్రకారము అవి పనిచేస్తున్నవి. ఈ విధంగా లోపల చెలరేగిన విషయములు బయటి ప్రపంచంలో కార్యరూపంగా దాల్చుతున్నాయి. ఈ కార్యాలన్నీ జరిగేలా శరీరాల్లో యంత్రాంగాన్ని పరమాత్మయే అమర్చిపెట్టాడు. కాబట్టి కర్మానుసారము కార్యరూపంగా జరిగే అన్ని పనులను జీవుడు తానే చేస్తున్నట్లు అహము చేత అనుకోవడం వల్ల జరిగే పనుల్లో వచ్చే పాపము కానీ పుణ్యము కానీ తిరిగి ఆ జీవుడికి వచ్చేటట్లు, అలా వచ్చిన కర్మను తిరిగి శరీరము ద్వారా అనుభవించేటట్లు అమరిక ఏర్పరిచి పెట్టింది కూడా పరమాత్మయే. ఇలా అంతర్గతంగా ఇంతటి యంత్రాంగాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానం ఏర్పరచడం వల్ల ప్రపంచమంతా నిండి ఉన్న మనుషులందరూ తమలోని యంత్రాంగము తెలియక కర్మానుసారము బయటి కారణములనే చేస్తుండడం వల్ల మనము చూస్తున్న ఈ గందరగోళ ప్రపంచం ఏర్పడింది. ఎవరేమి చెప్పినా నేడు మానవులు వినే స్థితిలో లేరు. ఈ జ్ఞానము తెలుసుకోమంటే మాకు సమయం లేదు, తీరిక లేదు అంటున్నారు. అయినా కూడా పరమాత్మ అలా తీరిక లేని పనులలో మానవులను ఇరికించడమే కాకుండా తన జ్ఞానాన్ని తెలుసుకునేందుకు శ్రద్ధ అనే దానిని కూడా మన శరీరంలోనే ఉంచాడు. శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానమును తెలుసుకునేటట్లు చేశాడు. ఈ విధంగా పరమాత్మ ఎంతో పక్కా ప్రణాళికతో మానవులను మాయలో ఇరికించి అలాగే దాని నుండి తప్పించుకునేందుకు దారిని కూడా ఏర్పరచిపెట్టాడు. ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించిన పరమాత్మ ఈ ప్రపంచమంతా నాశనమయ్యేటట్లు చేసి తరువాత తిరిగి కొంతకాలానికి సృష్టించబడేటట్లు కూడా ఏర్పాటు చేసి పెట్టాడు. కానీ కనిపించే ఈ ప్రపంచమంతా నాశనమైనప్పుడు కూడా పరమాత్మ మాత్రం నిలిచి ఉన్నాడు. దీన్ని బట్టి పరమాత్మకు మరణము కానీ నాశనం కానీ లేదని మనం తెలుసుకోవాలి. మొత్తం ప్రపంచాన్ని సృష్టించి
అందులో ఎవరెవరు వారి వారి పనులలో చేసుకునేటట్లుగా అమర్చిన గొప్ప మేధావి పరమాత్మ. అయినా స్వయంగా తానే మనుషుల మధ్యకు వచ్చి నేను మిమ్మల్ని తయారు చేసిన వాడినని చెప్పినప్పటికీ మనుషులు ఆ మాటను నమ్మనట్లు యంత్రాంగాన్ని తయారు చేసిన మహామేధావి పరమాత్మ కేవలం మనుషులనే కాక సృష్టిలో ఉండే సకల జీవులను, భూగోళమును, చంద్రగోళమును, సూర్యగోళమును, కోటాను కోట్ల నక్షత్రములను తన శక్తి చేతనే ఆడిస్తున్నాడనే జ్ఞానం తెలిసిన వాళ్ళెవరైనా అలాంటి పరమాత్మని చంపగలనని కానీ, పరమాత్మ చంపబడుతాడని కానీ ఎలా తలుస్తాడు? ఇంతవరకు చెప్పిన మూడు ఆత్మల వివరము తెలియజేస్తూ, చావులో ఒకదానికొకటి ఎలా భేదాలు ఉన్నాయో తెలియజేస్తూ, మూడు ఆత్మల వివరములలో మరణము గురించే తెలిపిన భగవంతుడు ఆ మూడు ఆత్మలను అర్థము చేసుకునేటట్లు వాటి విధానం గురించి ఇంకా తెలుపుతూ, జీవాత్మ ఎలా దేహాన్ని పొందుతున్నదో, ఎలా వదులుతున్నదో తరువాత శ్లోకంలో పూర్తి వివరణ తెలియజేస్తున్నాడు భగవంతుడు. త్రైతవాణి ఛానల్ ద్వారా త్రైత సిద్ధాంత జ్ఞానం తెలుసుకుంటున్న వారందరికీ ఒక ముఖ్య గమనిక. ఇన్నాళ్ళు మనుషులు దేవుడి గురించి కేవలం బాహ్య పూజలే చేశారు, గుడులు గోపురాలు తిరిగారు, ఇప్పుడు అవన్నీ బంద్ చేశారు. చాలామంది ఎప్పుడూ కూడా దేవుడి అసలైన ఉనికిని తెలియజెప్పే దైవగ్రంథమైన భగవద్గీతను చదవడానికి ప్రయత్నించి ఉండరు, కారణం సమయం లేదు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రకృతి విపత్తు కరోనా వైరస్ వల్ల అందరికీ చాలా ఖాళీ సమయం దేవుడిచ్చాడు. కాబట్టి ఇప్పుడైనా మనం కాస్త ఓపిక తెచ్చుకొని దేవుడిపై శ్రద్ధను ఉంచి ప్రతిరోజు భగవద్గీత గ్రంథాన్ని చదవాల్సిందిగా కోరుతున్నాము. వీలైతే మీ ఇంట్లో వారందరూ కూడా కలిసి చదువుకునేందుకు ప్రయత్నం చేయండి. స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇలా ఎంతో టెక్నాలజీ ఆ దేవుడు మనకు అందించాడు. వాటిని ఇప్పుడు ఇలా జ్ఞానం కోసం వాడుకోండి. మీ ఖాళీ సమయాన్ని ఇలా దేవుడిని తెలుసుకునేందుకు కేటాయించి ఆ ప్రకృతి ద్వారా వ్యాపించిన కరోనా వైరస్ని పరమాత్మ జ్ఞానంతో నిరోధించుకోండి. ఎందుకంటే ప్రకృతి విపత్తుల నుండి కాపాడగలిగే శక్తి ఒక్క దైవ జ్ఞానానికే ఉంటుంది. ఆ జ్ఞానశక్తి మీలో ఉంటే అదే మీకు రక్షణగా ఉంటుంది. కాబట్టి దైవ జ్ఞానం తెలుసుకోండి. మీకోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో గ్రంథాల వెబ్సైట్ లింకులు ఇవ్వడం జరిగింది. కాబట్టి శ్రద్ధతో త్రైత సిద్ధాంత జ్ఞానం తెలుసుకోవాలని కోరుతున్నాము. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము. అంతవరకు నమస్కారం.